హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీగా ఉప్మా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. చేసిన వీడియో ఒకసారి చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, చిన్న అల్లం ముక్క మరియు 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, మీడియం సైజు టమాటా ఒకటి, 3 కరివేపాకు రుబ్బలు. ఇదిగో ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం పొడుగ్గా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకోవాలి, అల్లం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొంచెం తాలింపు దినుసులు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాయి, కొత్తిమీర పుదీనా. మనకి ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం మంచినూనె వేసుకోవాలి. కొంచెం గిన్నె వీటెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి. అందులో మనం ముందుగా పెట్టుకున్న తాలింపు దినుసులు వేసుకోవాలి. చూడండి, గరిటతోటి కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అందులో ఉన్న జీలకర్ర కానీ ఆవాలు కానీ మాడిపోకుండా ఉండడానికి అలా చేసుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. ఏ వేసిన తర్వాత అయినా సరే ఒకసారి కలుపుకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలాగా. ఒకసారి లేకుండా అన్నీ కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి. తరువాత మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. చూడండి, ఒకసారి మళ్ళీ అలా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఏమన్నా అతుక్కొని ఉంటే విడిపోతాయి, పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి. దాన్ని ఒకసారి అలాగ మనం గరిటతో అనుకుంటే సరిపోతుంది. తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనకి కొంచెం పసుపు వేసుకోవాలి, ఎందుకంటే ఇది కలర్ కోసం. కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దపోతే మనం మానేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి గిన్నెలో. వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు ఆగనివ్వాలి. ఉడుకుతూ ఉంటాయి, కాసేపు అలా పెట్టడం వల్ల ఏంటంటే మూత ఉడుకుతుంది. మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత మనం ఉప్మా రవ్వ గ్లాస్ తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒకటి పోసాం, 2. మూడు గ్లాసులు వాటర్ పోసాము. అందులో మనం కొంచెం కల్లుప్పు వేసుకోవాలి, మనకు రుచికి సరిపోయినంత కల్లుప్పు వేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం మంట, పెద్ద మంట పెట్టుకొని మూత పెట్టుకోవాలి గిన్నె మీద. చూడండి ఎలా మరిగిందో. మరిగితే ఏంటంటే మొత్తం దాంట్లో ఉన్న సారం అంతా బయటకు వస్తుంది. బొంబాయి రవ్వని మనం నిదానంగా కలుపుతూ కొంచెం కొంచెం వేసుకోవాలి బొంబాయి రవ్వ.
ఒకేసారి ఏడు వేయడం వల్ల ఏమవుతుందంటే ముద్దలు ముద్దలుగా అవుతుంది. ఇలా వేయడం వల్ల అయితే ముద్దలు అనేది మీకు రాదు. నిదానంగా వేసుకొని కలుపుకోవాలి. చూడండి మొత్తం కలిసింది, ముద్దలు ఏమీ లేవు. తర్వాత వండ్ల వండ్లగా ముద్దలు ముద్దలుగా అవుతుంది. తినేటప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మూత తీసి ఒకసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దన్న వాళ్ళు మానేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. అలా ఒకసారి కలుపుకోవాలి, నెయ్యి మొత్తం అవుతుంది. కలపపైన ఏమవదు, పైన నెయ్యి వేసుకుంటే మొత్తం అదే అవుతుంది. అలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన అలా జల్లుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల కొత్తిమీర మొత్తం ఉప్మా మొత్తానికి అవుతుంది. అలా తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి చట్నీతోటి ఉప్మా ఎంత టేస్ట్గా ఉంటుందో. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మై వీడియో.